ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ అని చెప్పని ఇంతవరకు ఒక బుల్లి డిఎస్సీ కూడా నిర్వహించలా. టీచర్ల కొరత ఏ విధంగా పాఠశాలల్లో ఉందో ప్రజానీకం చూస్తుంది. 3 కిలోమీటర్ల దూరంలో పాఠశాలకు వెళ్లాల్సినటువంటి దుస్థితి. మీ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రకటించాడు 400,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు బడి మానుకొని వెళ్ళిపోయినారు అని చెప్పాను. డ్రాప్అవుట్స్. ఇవాళ మీ యూనివర్సిటీలు ఎలా ఉన్నాయి? కాలేజీలు ఎలా ఉన్నాయి? ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ, గవర్నమెంట్ కాలేజీలు కానీ, పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, మొత్తం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు విద్య ఏ విధంగా ఉందో ఒకసారి పరీక్షించుకోండి. ఇటువంటి దరిద్రమైనటువంటి టీచర్లు లేనటువంటి, చాలా దూరం స్కూళ్ళకు నడిచి వెళ్ళి చదివేటటువంటి పరిస్థితిని సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ప్రపంచంలో మేటి విద్యార్థులు తయారు చేయటమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమట. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఎవరిని నమ్మించడానికి చేస్తున్నారండి?